రెంటచింతల గ్రామ పంచాయతీ కార్యాలయంలో పంచాయతీ సభ్యుల సమావేశం శనివారం జరిగింది. ఈ సమావేశంలో నిధుల దుర్వినియోగంపై రెండవ వార్డు సభ్యురాలు సుభాష్ని పంచాయతీ కార్యదర్శి సర్పంచ్ని నిలదీశారు. రెండవ వార్డులో రోడ్లు, నీరు, కరెంట్, డ్రైనేజీ సమస్యలను ఎందుకు పట్టించుకోవటం లేదని పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు, సర్పంచి గుర్రాల రాజ్ను, వార్డు సభ్యులు సుభాష్ని నిలదీశారు. ఆంజనేయస్వామి మాన్యంలో రోడ్లు, రైలుపేట, ఎస్సీ కాలనీలో రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయని, వర్షం పడితే వాగులను తలపిస్తున్నాయని ఎంపీటీసీ సభ్యులు మర్రి రాజ్కుమార్, జి సుమంత్ రెడ్డిలు సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. ఈ సమస్యలను చర్చించడానికి వస్తే ఎవరు పట్టించుకోవటం లేదని వారు మండిపడ్డారు. సర్పంచి, పంచాయతీ కార్యదర్శి వారిష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని, 15 లక్షల రూపాయల మేర పంచాయతీ నిధులలో అవినీతి జరిగిందని వారు ఆరోపించారు. మా గ్రామంలో ఉన్న సమస్యల్ని ఏంటి, మెయిన్ గా ఆంజనేయ స్వామి రోడ్లు, మాలపల్లి ఎస్సీ కాలనీలో రోడ్లు, అంబేద్కర్ కాలనీలో రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి. వర్షం పడితే వాగుల్లాగా తలపిస్తున్నాయి, వాగులు తలపిస్తున్నాయి. కాబట్టి వాటి మీద మేము చర్చించడానికి వస్తే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి, వాళ్ళు వచ్చి మొత్తం 18 మంది వార్డు సభ్యులు కానీ వచ్చింది 3 సభ్యులే. మరి 3 సభ్యులతో వాళ్ళు అట్లా దౌర్జన్యం చేసుకుంటూ మిగతా సభ్యుల్ని బెదిరిస్తూ ఈ సర్వస దీనిలో కోరం లేకుండా వర్క్లు చేసుకుంటూ ఇప్పటి వరకు సుమారుగా 15 లక్షల రూపాయల మీద అవినీతి జరిగినట్టుగా మాకు అంచనాలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయాన్ని మేము పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఈ సమస్యని పరిష్కారం కొరకు మేము చేయించాలనే ఆలోచనతో ఇక్కడికి వచ్చి ఈ జనాలతో మేము ఈ ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది. రెండుచింతల గ్రామ పంచాయతీ సంబంధించి సర్పంచి దళితుడైనప్పటికీ అభివృద్ధిలో అగ్రవర్ణాల కంటే అధికంగా ప్రవర్తిస్తున్నాడు. ఆయన 36 లక్షలు నిధులు వచ్చినప్పటికీ రాజ్యాంగబద్ధంగా ఎస్సీ ఎస్టీ బీసీ కాలనీలో 20% నిధులు కేటాయించాల్సింది. ఇప్పటివరకు అతను 1 రూపాయి కేటాయించలేదు. ఈ విషయమై సర్పంచ్ని అడగగా సరైన సమాధానం చెప్పకుండా తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నట్టు జరుగుతుంది. సెక్రటరీ సైతం ఆయనకు కొమ్ము కాస్తూ రాజ్యాంగానికి వ్యతిరేకంగా నిధులు ఖర్చు పెట్టే విషయంలో ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. ఈ విషయమై ప్రజలు సమస్యల మీద స్పందిస్తుంటే కనీసం ఆయన వాళ్ళు మానవ దృక్పథం కూడా కాకుండా వాళ్ళు స్పందించుకోవడం చాలా ఘోరాతి ఘోరమైన విషయం ఇది. ఈ విషయంలో సర్పంచ్ తీరుని, సెక్రటరీ తీరుని, ఇప్పుడు రాబోయే ఒక డిపిఓ గారు రాబోతున్నారు, డిపిఓ గారి ముందు విషయాన్ని వెల్లడిస్తాం. అయితే రాజ్యాంగబద్ధ నిధులను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కాలంలో కేటాయించకుండా ఎక్కడో కేటాయించి వాళ్ళ స్వార్థపరంగా వాళ్ళ స్వార్థం కోసం వాడుకోవడం అనేది సరైన పద్ధతి కాదు. ఈ విషయంలో ప్రజల తరఫున ప్రజల అవసరాల నిమిత్తం ఖర్చుపడాల నిధుల్ని ఖర్చు పెట్టకపోవడం సరైన పద్ధతి కాదు. కాబట్టి ఇప్పటికైనా సరే సర్పంచ్ గారు కానీ ప్రభుత్వ అధికారులు కానీ స్పందించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కాలంలో ఉన్న సమస్యలు పరిష్కరించాలి. ముఖ్యంగా వాటర్ సమస్య తీవ్రంగా ఉంది. గత సంవత్సర కాలం నుంచి మనం ఎన్నో సందర్భాలు చెప్పాం, ఇంతవరకు సెక్రటరీ గారు స్పందించలేదు. ఈ విషయం మీద అమ్మంటే స్పందించాలి, లేని పక్షంలో ప్రజలు తిరగబడే పరిస్థితి ఉందని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఎవరైనా వచ్చిన వాళ్ళు ఇవాళ ఆఫీస్ దగ్గరికి రావాల్సి వచ్చింది. ఎన్ని రోజుల నుంచి ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాం మేము, ఎన్నిసార్లు రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నాం అండి. మా కరెంటు లేదు, నీళ్ళ వాటర్ లేదు, బజార్ లేదు, కొక్కలేరు పెట్టి ఆటోళ్ళు తీసేసిండ్రు. ఆ బజార్లు తీసి రాత కొన్ని కాలు జారి కింద పడుతున్నాం మాట్లాడే ముసలోడు. కరెంట్ లేదు, మా బజార్కి వచ్చారు ఆఫీస్ కాడికి పోమాట, ఆఫీస్ కాడికి వచ్చాను మీదేందో మీరు చూసుకోకపోయింది అమ్మా అని అంటున్నారు. ఏం చెయ్యాలి?